వెల్కమ్ టు అవర్ ఛానల్. బుధుడు కన్యారాశులకి ప్రవేశం చేశాడు. ఇది అనేక రాశిచక్ర గుర్తులకు వ్యక్తులపై మంచి ప్రభావాన్ని చూపబోతూ ఉంది. ముఖ్యంగా ఏ రాశి వారికి రేపటి నుంచి అదృష్టం రాబోతుందో ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాము. ముఖ్యంగా 5 దసరా రాబోతుంది. మరోవైపు అక్టోబర్ 2న బుధుడు కన్యారాశిలో సంచరించాడు. ఇది అనేక రాశిచక్ర గుర్తులపై మంచి ప్రభావం చూపుతుంది. బుధగ్రహం మార్గం వల్ల ఏ రాశుల వారికి ధన సహాయ యోగాలు రాబోతున్నాయి ఇప్పుడు మనం తెలుసుకుందాము. అద్భుతమైన యోగాలను పంచిపోతున్నటువంటి మొట్టమొదటి రాశి వృషభ రాశి వారు. ఈ వృషభ రాశి వారికి తన సొంత రాశిలో బుధుడు సంతరించడం వల్ల ఆర్థికంగా మంచి సమయం దొరుకుతుంది. కార్యాలయంలో కష్టపడి చేసిన లాభాలు పొందుతారు. విద్యార్థులు కూడా గత కష్టాల నుంచి ఈ కాలంలో గట్టెక్కుతారు. మంచి అద్భుతమైనటువంటి యోగాలు మీ కళ్ళతో మీరే చూస్తారు. ఈ కాలంలో తీరి మంచి పనితీరు కనబరుస్తారు. ఈ కాలంలో స్థానికులు సంబంధాలు కూడా బలపడతాయి. విశేషమైనటువంటి ఆదరాభాన్ని మీరు చూస్తారు. మీ కళ్ళతో మీరు చూసేటటువంటి తరుణం మీకు వచ్చేసింది. మీకంటూ ఒక అద్భుతమైనటువంటి కాలం వచ్చేస్తుందని జ్యోతిష నిపుణులు తెలియజేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఈ రాశి వారికి లాభాలు ఆకాశాన్ని అందబోతూ ఉన్నాయి. పుణ్యక్షేత్ర సందర్శన కోరికలన్నీ కూడా తీరుతాయి. బంధువర్గంతో ఈ రాశివారు విందు వినోదంలో కూడా పాల్గొనే అవకాశాలు ఉన్నాయి. మనోవంచ ఫలసిద్ధిస్తుంది. జీవన మార్గంలో ఆశించి చక్కని అభివృద్ధి ప్రాప్తిస్తుంది. స్త్రీలకు కూడా ఆత్మవిశ్వాసం పెంపొందించేటటువంటి సంఘటనలు ఎదురవుతాయి. ముఖ్యంగా తృతీయ వారం నుంచి కొద్దిగా పరిస్థితులు ప్రతికూలంగా మారుతాయి. ముఖ్యంగా దురాశ వల్ల సమస్యలు ఎదుర్కొంటూ జీవిత భాగస్వామ్య సంబంధిత వ్యవహారాల్లో కూడా చిన్న చిన్న ఒడిదుడుకులు రావచ్చు. ముఖ్యంగా ఈ రాశి వారికి రేపటి నుంచి కూడా అద్భుతమైనటువంటి తరుణం రాబోతుందని జ్యోతిష నిపుణులు తెలియజేస్తూ ఉన్నారు. వ్యాపార రంగంలో కూడా ఉన్నతమైనటువంటి అద్భుతమైనటువంటి విజయాలను చూస్తారు. వ్యాపారంలో ఊహించినటువంటి లాభాలను గడిస్తారు. ఈ రాశి వారికి అన్ని లాభాలే ఉండబోతూ ఉన్నాయి. ముఖ్యంగా శుభ ఫలితాల కోసం విష్ణు సహస్రనామాలను చదువుకోవాలి. పశుపక్షాదాలకు తాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయటం వల్ల ప్రతి పనులను కూడా విజయం మీకు తప్పకుండా కలుగుతుందని జ్యోతిష నిపుణులు తెలియజేస్తూ ఉన్నారు. మిథున రాశి వారు. మిథున రాశి వారికి ముఖ్యంగా కెరీర్లో మీరు కొత్త విషయాలను నేర్చుకుంటారు. కొత్త కొత్త విషయాలపైన కూడా అవగాహన ఉంటుంది. ఆస్తి కొనుగోలు చేయడానికి కూడా ఇది మంచి సమయము. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నటువంటి వ్యక్తులకు ఇది అద్భుతమైనటువంటి సమయము. ఈ కాలంలో పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులన్నీ కూడా పూర్తి చేసేస్తారు. చాలా కాలం నుంచి కూడా ఈ రాశి వారికి ఏవైతే పెండింగ్లో ఉండిపోయినాయో ఆ పనులన్నింటినీ కూడా సకాలంలో పూర్తి చేసేటటువంటి తరుణం వచ్చేసింది. ఆకస్మిక ధనలాభాలు లభిస్తాయి. శత్రుత్వ సంబంధ బాధలన్నీ కూడా తగ్గిపోతాయి. పట్టుదల విడిచిపెట్టి అందరినీ కలుపుకొని పోవటం వల్ల వ్యవహార లాభాలు ఏర్పడతాయి. వ్యక్తిగత జీవితంలో సమస్యలు వాటంతట అవే పూర్తిగా తొలగిపోతాయి. ధనాదాయం కూడా అద్భుతంగా ఉంటుంది. ముఖ్యంగా ఈ రాశి వారికి అష్టమశని ప్రభావంతో అద్భుతంగా ఉంటుంది. పశు పక్షాదులకు కూడా నీళ్లు త్రాగడానికి నీళ్లు పెట్టడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి. ఈ మిథున రాశి వారికి చాలా కాలం తర్వాత వస్తున్న అదృష్టము. వ్యాపారంలో ఎన్నో లాభాలు గడిస్తారు. వ్యక్తిగత జీవితంలో ఉన్నటువంటి సమస్యలన్నీ తొలగిపోతాయి. ముఖ్యంగా ధనార్జన కూడా ఏర్పడుతుంది. చేస్తున్న వివాహ ప్రయత్నాలన్నీ కూడా అద్భుతంగా ఫలిస్తాయి. ఎన్నో శుభవార్తలు వింటారు. ముఖ్యంగా ప్రయాణాలు కూడా వాయిదా వేస్తారు. ముఖ్యంగా శని ప్రభావంతో ఉన్నటువంటి వ్యక్తులు కాకులకు బెల్లంతో చేసిన గోధుమ రొట్టెలు వేయండి. పశుపక్షాదులు కూడా త్రాగడానికి వేయటం వలన మంచి ఫలితాలు కలుగుతాయి. మరి అదృష్టం పట్టబోతున్నటువంటి తర్వాత రాశి కన్యారాశి వారు. కన్యారాశి వారికి ఈ కాలంలో పనిని పూర్తి చేయడంలో కూడా సహాయం పొందుతారు. కుటుంబం యొక్క మద్దతు కూడా పొందుతుంది. మరియు పని కోసం సమయం కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ సమయంలో ఆరోగ్యం కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. ఆరోగ్య విషయంలో కూడా అద్భుతమైన చాలా కాలం నుంచి ఉన్నటువంటి అనారోగ్యపరమైనటువంటి సమస్యల నుంచి పూర్తిగా బయటపడేటువంటి తరుణం వచ్చేసింది. ముఖ్యంగా మానసిక చికాకులన్నీ తొలగిపోతాయి. వ్యక్తిగత జీవితం కూడా బాగుంటుంది. వైవాహిక జీవనంలో ఊహించినటువంటి సంఘటనలు ఏర్పడతాయి. వ్యాపార వ్యవహారాలు కూడా లాభాలతో ముందుకు వెళ్తాయి. ధనాదాయం అద్భుతంగా ఉంటుంది. స్నేహితులతో కూడా ఎంతో ఉల్లాసంగా సంతోషంగా గడుపుతారు. నూతన ఆలోచనలతో ఇంకా ఏదో సాధించాలనేటువంటి తపనతో ముందుకు వెళ్తారు. ప్రతి పనులను కూడా విజయం సాధించాలనేటువంటి తపనతో ముందుకు వెళ్ళి దానిలో విజయాలను తప్పకుండా సాధిస్తారని జ్యోతిష నిపుణులు తెలియజేస్తారు. నిరుద్యోగులకు కూడా కృషికి తగినటువంటి ఫలితం ఉంటుంది. మొత్తం మీద ఈ రాశి వారికి అంత అనుకూలంగానే ఉండబోతూ ఉంది. ముఖ్యంగా గణపతికి గరుకతో పూజించండి. పశుపక్షాదులు త్రాగడానికి నేలను ఏర్పాటు చేయండి. ఎంతో అద్భుతమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. విశేషమైనటువంటి యోగాలు రావడానికి అవకాశాలు ఉన్నాయని జ్యోతిష నిపుణులు తెలియజేస్తూ ఉన్నారు. అదృష్టం పట్టబోతున్నటువంటి తర్వాత రాశి తులారాశి వారు. తులారాశి వారికి వ్యాపారంలో ఉన్నతమైనటువంటి లాభాలను గడిస్తారు.
ఆదాయం కూడా విపరీతంగా పెరుగుతుంది. విదేశాల్లో లేదా విదేశీ కంపెనీల్లో కెరీర్ చాలా అద్భుతంగా ఉంటుంది. ఎంతో అనుకూలమైనటువంటి సమయము. ఆర్థిక ప్రయోజనాలతో సామాజిక పరమైనటువంటి ప్రతిష్ట పెరుగుతుంది. సామాజిక ప్రతిష్ట పెరుగుతుంది. ఉన్నతమైనటువంటి మార్గాల ద్వారా ఉన్నత శిఖరాలకు చేరుకుంటారు. ఆరోగ్యపరంగా కూడా అద్భుతంగా ఉంటుంది. గర్భవతి స్త్రీలు కూడా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఈ రాశి వారు కృషి తగిన ఫలితాలు ఉంటాయి. ధనలాభాలు కలుగుతాయి. ప్రసిద్ధ సమాజంలో ప్రసిద్ధమైనటువంటి వ్యక్తులు తయారుపడినటువంటి పరిచయాలు ఉన్నత శిఖరాలు మిమ్మల్ని నిలబెడతాయి. వివాహ సంబంధ శుభవార్తలు వంటివి ఎన్నో వింటారు. దైవ కార్య ప్రీతి ఉంటుంది. సంతాన లాభం కలుగుతాయి. జీవిత భాగస్వామి సహాయ సహకారాల వల్ల కుటుంబ సమస్యల నుంచి బయటపడతారు. ఉద్యోగ ప్రయత్నాలన్నీ కూడా ఫలించి అనుకూలమైనటువంటి ఫలితాలను పొందడానికి అవకాశం అనేది ఉంది. మీరు ముఖ్యంగా ఈ రాశి వారికి అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కోసం నవగ్రహ స్తోత్రం పాటించాలి. అదేవిధంగా పశుపక్షాదులకు త్రాగడానికి నీళ్లను ఏర్పాటు చేయండి. ఎంతో అద్భుతమైనటువంటి ఫలితాలు రావడానికి అవకాశాలు అనేవి ఉంటాయి. వృశ్చిక రాశి వారు. వృశ్చిక రాశి వారికి ప్రజలు డబ్బు చిక్కుకోవచ్చు. ఇంట్లో ప్రశాంత వాతావరణం ఉంటుంది. సహోద్యోగుల కార్యాలయంలో కూడా మద్దతు ఉంటుంది. మీరు జీవితంలో గత సమస్యల నుంచి కూడా బయటపడతారు. ఎప్పటి నుంచో ఉన్నటువంటి సమస్యల నుంచి బయటపడి ఉన్నతమైనటువంటి ఫలితాలను పొందుతారు. చట్టపరమైనటువంటి సమస్యలు ఏమైనా కొనసాగితే అవన్నీ తొలగిపోతాయి. వ్యాపార వ్యవహారాలు బాగుంటాయి. ఉద్యోగంలో కూడా అద్భుతంగా ఉంటుంది. ఉద్యోగంలో కూడా మీకు అద్భుతంగా ఉంటుంది. ఉద్యోగ జీవితం కూడా చాలా అద్భుతంగానే ఉంటుంది. ప్రయత్నాలన్నీ ఫలిస్తాయి. తలపెట్టిన పనులన్నీ కూడా చక్కగా పూర్తి చేస్తారు. పోగొట్టుకున్న వస్తువులు తిరిగి పొందుతారు. స్నేహబంధాలు బలపడతాయి. మిత్రవర్గంతో కూడా వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. పశుపక్షాతులు రావడానికి నీటిని ఏర్పాటు చేయండి. ప్రతి పనులను కూడా విజయం మీదే అవుతుంది. తర్వాత రాశి ధనుసు రాశి వారు. ధనుసు రాశి వారికి కూడా వారి యొక్క రంగంలో లాభం ఉంటుంది. పనిలో కూడా సహోద్యోగుల మద్దతు ఉంటుంది. కెరీర్లో మంచి లాభాలు పొందుతారు. కొత్త కొత్త ఉద్యోగాలు ప్రారంభించడానికి కూడా అద్భుతంగానే ఉంటుంది. కొత్త కొత్త ఉద్యోగాలను కూడా చేస్తారు. ముఖ్యంగా ఈ రాశి వారికి ప్రయాణాలన్నీ కలిసి వస్తాయి. తలపెట్టిన పనులు ఎంతో ఆనందదాయకంగా ఉంటాయి. వ్యాపారాలు కూడా అద్భుతంగా ఉంటుంది. కుటుంబ అవసరాలు కూడా సరిపడా ఉంటాయి. సకాలంలో పనులన్నీ పూర్తి చేసుకుంటారు. నూతన ఉద్యోగ ప్రయత్నాలన్నీ ఫలిస్తాయి. శ్రమకు తగిన ప్రతిఫలం తప్పకుండా ఉంటుంది. నిర్ణయాలు తీసుకున్నప్పుడు అనుకూలంగా ఉంటుంది. ధనాదాయం అద్భుతంగా ఉంటుంది. విద్యార్థులకు కూడా ఉత్తమ లాభాలు కలుగుతాయి. పోటీ పరీక్షల్లో తప్పక విజయం పొందుతారు. అనుకూలమైన సుఫలితాల కోసం మృత్యుంజయ జపం చేయండి. అదేవిధంగా పశుపక్షాదులు తాగడానికి నీళ్ళని ఏర్పాటు చేయండి. ముఖ్యంగా ఈ యొక్క ఆరు రాశుల వారికి రేపటి నుంచి కూడా వీరి యొక్క కెరీర్లో అద్భుతమైనటువంటి ఫలితాలు ఉండబోతున్నాయని జ్యోతిష నిపుణులు తెలియజేస్తూ ఉన్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.